ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైకాపా ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు తొలగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు వైద్య కళాశాల ప్రజా బ్యాలెట్ కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈ రోజున హెల్త్ యూనివర్సిటీకి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు వైద్య విద్యకి ప్రత్యేక యూనివర్సిటీ కావాలని, వైద్య విద్యకి ఆరోగ్యం అనేది చాలా అవసరం, పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి దానికి ప్రత్యేక స్థానంలాగా ఉంటుందని చెప్పేసి యూనివర్సిటీని స్థాపిస్తే, ఇప్పుడు 30 సంవత్సరాల నాడు మరి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టి అది నిర్మిస్తే, ఈ రోజున జగన్ ప్రభుత్వం హుటాహుటిన అర్ధరాత్రి కేబినెట్ మీటింగ్ అని చెప్పేసి వాళ్ళ పేరు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా మేము అడుగుతున్నాం. మీరు చేతయితే ప్రాజెక్టులు కానీ ఇట్లాంటి యూనివర్సిటీలు నిర్మించండి, నిర్మించండి పేర్లు పెట్టుకోండి. అంతేగాని ఎప్పుడో కట్టించినటువంటి బిల్డింగ్లకి పేరు మార్చడం, అదేగా పనిగా మీరు రకరకాల కూల్చివేతలకి ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా లేకపోతే మీ త్యాగులు అనుకుంటున్నారో కూడా అర్థం కాని పనిలో మీ వైసీపీ నాయకులు మీరున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయము కూడా ప్రజా పరిపాలన అందించినట్టుగా లేదు. మీకు నచ్చిన విధంగా మీ సొంత పనుల్లాగా కానీ చేసుకుంటున్నారు, కానీ ఎక్కడా కూడా ముఖ్యమంత్రిగా చేయాల్సిన పని ఏది చేయట్లేదు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 25 సంవత్సరాలుగా పేరెందుకు చెందటువంటి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కానీ పారామెడికల్ స్కూల్స్ కానీ అన్నీ కూడా ఒకే గొడుగు కింద తీసుకొచ్చి ఆ రోజున ఎన్టీ రామారావు గారు ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం ఈ ఆరోగ్య శాఖ ఉండాలని చెప్పి ఆ రోజున ఏర్పాటు చేసుకున్నాం 1986లో. ఆ యూనివర్సిటీకి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 98లో ఎన్టీఆర్ విశ్వవిద్యాలయంగా పేరు మార్చినటువంటి సంగతి అందరికీ తెలుసు. పేరు నామకరణం ఇవాళ 25 ఏళ్ళు అవుతుంది. ఈ రోజున యూనివర్సిటీకి పేరు ఎందుకు మార్చాడో తెలియదు. తుగ్లక్ పరిపాలన, పిచ్చి పరిపాలన, పిచ్చి పరాకాష్ట చేసినటువంటి వ్యక్తులే ఈ విధంగా ప్రవర్తిస్తారు. మంచివాడు ఎవడు కూడా ఇటువంటి ఆలోచన చేయరు. ఈ అంశాన్ని రాజకీయంగా మేము చూడకూడదా? రాజకీయంగా చూడాల్సిన అవసరం ఉందని కూడా మేము భావించకూడదు. ఇక కానీ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఈ రోజున మెడికల్ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు కానీ రేపు భవిష్యత్తులో ఆ చదువులో ఉన్నత చదువులు పెడాల్సినటువంటి వాళ్ళు కానీ ఇవాళ ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ మెడికల్ కావచ్చు, పారామెడికల్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, దానికి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని ఫ్యాకల్టీస్ మొత్తం కూడా ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి. అన్నీ కూడా ఒక అంబ్రెల్లా కింద ఇవాళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పనిచేస్తామని, వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం కొత్తగా కనపడతా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం. ఇవాళ ఎవడ అధికారానికి ఉన్నాం? మనిషికి అధికారం ప్రజలిచ్చేది ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు ఎదుర్కోబడతా ఉన్నారు. 5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చి. సంవత్సరంలో పరిపాలన మారబోతా ఉంది. రేపు మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతా ఉంది. ఖచ్చితంగా నువ్వు పెట్టినటువంటి పేరు మేము ఉంచుతామా, మళ్ళీ మేము అప్పుడు తీసేస్తాం. అప్పుడు ఇబ్బంది పడేది ఎవరు? ఇదే విద్యార్థులు. కాబట్టి విద్యార్థుల యొక్క శ్రేయస్సుని ఇలా ఈ వ్యవస్థ యొక్క మరి ముఖ్య వ్యవస్థ యొక్క మంచిని దృష్టిలో పెట్టుకొని ఈ పేరు మార్పు విధానాన్ని మానుకోవాలని చెప్పి ఇవ్వగలుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి చర్య ప్రజలందరూ కూడా చేతకరించుకుంటా ఉన్నారు. ఇటువంటి ఉచ్చి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండటం అనేది సమస్యలు సృష్టి అనేది ప్రభుత్వం ఇక్కడ సృష్టిస్తూ ఉంది. కులాలు వర్గాలను రెచ్చగొట్టి ఇక్కడ ఏదో లబ్ధి పొందడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అనేది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. అన్ని వర్గాలు కూడా ఈ అంశంలో కలిసి రావాలి. పేరు మార్పు విధానాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో కలిసి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీనికి ఒక శ్రీకారం చుట్టి ఈ రోజున ప్రజాభిప్రాయాన్ని సేకరించే విధానంలో గుంటూరు జిల్లా తెలుగు నిర్ణయాన్ని హృదయపూర్వక అభినందిస్తున్నాం. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే పేరు పెట్టారు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము. ఎందుకంటే పేదవాళ్ళు వైద్యం కోర్సు నేర్చుకోవడానికి ఎన్టీఆర్ గారు ప్రతి పేద
అందుబాటులో ఉండడానికి యూనివర్సిటీ నిర్మిస్తే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు దీని పేరు మార్చి ఆయన తండ్రి పేరు పెట్టుకున్నాడు. అదేంటంటే వాళ్ళ తండ్రి రూపాయికి వైద్యం అందించాడంట. ఈ తండ్రి ఈ రూపాయితో వైద్యం చేసి ఎంతమంది ప్రాణాలు కాపాడాడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎన్టీఆర్ గారు తెలుగువాడి గుండెల్లో చెరకని ముద్ర వేసుకున్నారు. ఆ ముద్రని ఈయన పేరు మార్చినంత మాత్రాన్ని ఆ చెప్పలేడని తెలియజేస్తున్నారు. అది అందరూ కూడా రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఆలోచించిన విషయం ఏంటి అంటే, ఏదైనా కూడా ఒక లీడర్ అనే ఆయన వాళ్ళ ప్రజల లైఫ్ ఎప్పుడైనా కూడా చాలా స్మూత్గా సాఫీగా వెళ్ళాలి అని చెప్పేసి దానికోసం కృషి చేయాలి. కానీ ఇక్కడ ఏంటి అంటే, ప్రతి అడుగులో కూడా వాళ్ళ జీవితాన్ని ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి అరేస్ట్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే నేమ్ చేంజ్ అనేది అప్పటికప్పుడు హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమే, కానీ దాని మీద ఎంతో ఎన్నో వేల లక్షల మంది స్టూడెంట్స్ యొక్క లైఫ్ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయ్యి ఉంది. సో దాని గురించి ఆలోచించారా అండి సార్? ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా మనకి గవర్నమెంట్ ప్రాసెసెస్ కానీ లేదంటే మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ కానీ ఏదైనా ఒక చిన్న ఎర్రర్ ఉన్నా కూడా దాన్ని రెక్టిఫై చేయాలి అంటే కనుక ఆ సర్టిఫికేట్ తండి, ఈ సర్టిఫికేట్ తండి, క్లారిఫికేషన్ సర్టిఫికేట్ తండి అని చెప్పేసి ఎన్నో డిమాండ్స్ చేస్తారు. సో వాటి గురించి అవన్నీ సాల్వ్ చేయడానికి ఒక స్టూడెంట్ పడే టార్చర్ అనేది అది ఒక డిఫరెంట్ లెవెల్లో ఉండదు. నేమ్ చేంజ్ అనేది జరగకూడదు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న పేరు, ఇప్పుడు మీరు కొత్త యూనివర్సిటీస్ పెడతానన్నారు. సో కొత్త యూనివర్సిటీస్ మీరు ఎస్టాబ్లిష్ చేసి వాటికి మీరు నచ్చిన నేమ్ పెట్టుకోండి. ఎవరూ దానికి వ్యతిరేకించట్లేదు.